to our channel Akki and Daishu. How are you all? Andaru bagunnaru kada? We are also happy ga unnamu, chaala safe ga unnamu. Please meeru kuda andaru safe ga undandi. Stay home and stay safe. So today ma channel lo we are going to have another cooking video andi. Idi chaala basic cooking ante andaru chesukogalige laaga untundi and very simple. ఇంట్లో ఉండే అవైలబుల్ ఐటమ్స్ తో చేసుకునే ఒక కుకింగ్ వీడియో. యూజువల్లీ మనం కొన్ని కొన్ని సార్లు కొన్ని రెసిపీస్ చేసుకోవాలంటే పర్టికులర్లీ ఆ ఇంగ్రీడియంటే ఉండాలి, ఈ ఇంగ్రీడియంటే ఉండాలి అని చెప్పి కొంటూ ఉంటాం. బట్ ఈ రెసిపీకి అలాంటివి ఏవి అవసరం లేదు. ఎవరింట్లో అయినా ఎప్పుడు అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఈ స్నాక్ చేయబోతున్నాం. అదేంటి? క్యారెట్ కట్లెట్స్. सो वाटी कावाल्सिन पदार्थाले इंग्रीडियंट्स चूसेद्दाम. लेट्स गो. इदी ग्रेटेड क्यारेट टू नुंची थ्री क्यारेट्स तुरिमेसुकोनि पेट्टुकोवाली. अंड नेक्स्ट स्लाइस्ड आनियन्स, बियप पिंडी, करेपाकु, जिंजर गार्लिक पेस्ट अंड कोत्तिमीर, उप्पु, कारम, जीलकर्र. सो दीज आर द वेरी बेसिक इंग्रीडियंट्स अंडी. इप्पुडु एला तयारु चेयालो, लेट्स गो इंटू द प्रोसीजर. ఒక పెద్ద బౌల్ లో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ అంతా అండ్ నెక్స్ట్ స్లైస్డ్ ఆనియన్స్ మనం స్లైస్డ్ ఇలా నీట్ గా ఫైన్ గా చాప్ చేసుకోండి. సో స్లైస్డ్ ఆనియన్స్ బాగా కలిపేసుకొని తర్వాత కరేపాకు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి కావాల్సినంత వేసుకోండి ఉప్పు, కారం అండ్ జీలకర్ర. సో కొంచెం జీలకర్ర, లిటిల్ బిట్ ఆఫ్ salt, మీకు ఎంత కావాలంటే అంత, అండ్ కారం. ఇందులో ఏమీ మనం గ్రీన్ చిల్లీస్ వేయలేదు కాబట్టి సో స్పైస్ అంత కారంతోనే ఉంటుంది. సో మీకు ఎంత కారం కావాలంటే అంత కారం. సో ఇదన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. అన్నీ మనం వేసుకున్నాం కదా, దాని తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి బియ్య పిండి. సో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ఈ క్యారెట్ లో ఉన్న ఆనియన్స్ లో ఉన్న మాయిశ్చర్ తోనే మనకి ఈ బియ్య పిండి కలుపుకోవాలి. ఇన్ కేస్ అవసరం అవుతుంటే మాత్రమే ఇట్లా ఊరికే స్ప్రింకిల్ చేసుకోండి వాటర్, అంతేగాని జనరల్లీ అయితే అసలు అవసరం పడకపోవచ్చు. ఇలా కొంచెం కొంచెం వేసుకుని చపాతీ ముద్ద ఉంటుంది కదా అంత ఆ రేంజ్ లో కలుపుకోండి. అంటే మరీ గట్టిగా కాదు, అలా అని చెప్పి మరీ లూజ్ గా కాదు, విడిపోతుంది లూజ్ గా కలుపుకుంటే. సో దాన్ని బట్టి మనం చూసుకొని కలుపుకోవాలి. సో ఇలా చపాతీ ముద్దలాగా నీట్ గా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. బాండిలో ఆయిల్ పోసేసుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ లో మాత్రం వద్దు. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటేనే అది కట్లెట్స్ వేసినప్పుడు రెండు వైపులా బాగా టోస్ట్ అవుతుంది అండ్ లోపల కూడా బాగా ఉడుకుతుంది. అదర్వైజ్ పైనంతా మాడిపోతుంది, లోపలంతా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉంచుకోండి అండ్ చపాతీ ముద్దలాగా ఇది మాత్రం కరెక్ట్ గా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం చిన్న చిన్న టిక్కీస్ లాగా కట్లెట్ షేప్స్ ఉంటాయి కదా, అలా రౌండ్స్ తీసుకోవచ్చు మీ ఇష్టం. రెక్టాంగిల్ షేప్లో అయినా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, మీకు ఇంకా కుకీ కటర్స్ ఉంటే కుకీ కటర్స్తో కూడా మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఇది ఓకే, ఇలా రౌండ్స్ ఇలా ఒక రెక్టాంగిల్ షేప్, సర్కిల్, రెక్టాంగిల్, కుకీ కటర్స్ ఉంటే ఆ షేప్స్, సప్ టు యూ ఎనీ షేప్. ఆయిల్ కాగే లోపు ఇవన్నీ మనం టిక్కీస్ చేసి పెట్టుకుంటే వన్స్ ఆయిల్ హీట్ అవ్వగానే వీ కెన్ ఫ్రై దెమ్ అప్. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. సో మనం చేసుకున్న కట్లెట్స్ అన్ని ఇక్కడ వేసేద్దాం స్లోగా. వెంటనే మనం తిప్పద్దు, ఒక టూ మినిట్స్ ఉండనివ్వండి అట్లా, బికాస్ కింద అతుక్కుపోతుంది మీరు వెంటనే తిప్పారంటే. సో ఒక టూ మినిట్స్ ఆగితే మనం తిప్పుకోవచ్చు. వన్ బై వన్ ఇలా నీట్గా తిప్పేసుకోండి వేసుకున్న కట్లెట్స్ అని. ఇలా స్లోగా మీడియం హీట్లో పెట్టుకుంటే మనకి లోపల కూడా బాగా ఉడుకుతుంది అండ్ ఇట్ విల్ బి వెరీ క్రిస్పీ ఆల్సో.
ఇలా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఒక టిష్యూ పేపర్ ప్లేట్ లో తీసేసుకుందాం. ఫేవరెట్ మా పిల్లలకి చాలా ఇష్టం ఈ స్నాక్ క్యారెట్ కట్లెట్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. సో యమ్మీ, చాలా క్రిస్పీగా ఉంది అవుట్లైన్ అంతా, లోపల చాలా సాఫ్ట్ ఉన్నాయి అండ్ వెరీ వెరీ యమ్మీ. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈరోజు మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అందరూ చాలా సేఫ్ గా ఉండండి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్.